దసరా ఉత్సవాలను విజయవంతం చేసిన తరహాలో భవాని దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో భవాని దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. భవాని దీక్షల సమయంలో రోజుకు సుమారు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన వెల్లడించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భవానీ దీక్ష విరమణకు సంబంధించి అధికారులతో కలెక్టర్ ఢిల్లీరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 15 నుండి 19 వరకు భవానీ దీక్ష విరమణకు భవానీ భక్తులు రోజుకు సుమారు 50,000 నుండి 1,00,000 లోపు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. శుక్రవారం ఆదివారాల్లో 1,00,000కు పైగా భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇరుముళ్లను గురు భవానీలు విరమించడమా పూజార్లు విరమించడమా అనే అంశాలపై మరోసారి చర్చిస్తామని పేర్కొన్నారు. 3 ప్రాంతాల్లో హోమ గుండాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 19 వరకు జరుగుతుంది. అనని యావరేజ్ 1,00,000 వరకు అనేటువంటి ప్రతిరోజు రావచ్చు అనుకుంటున్నాము. దాంట్లో ఫ్రైడే అండ్ సండే అనేటువంటిది 1,50,000 నుండి ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అయితే ఇదంతా కూడా ఆ నవంబర్ 3 నుండి నవంబర్ 8 వరకు ఎవరైతే దీక్షలు తీసుకున్నారో ఆ నెంబర్ను బట్టి అక్కడ డిపెండ్ అయి ఉంటుంది అని కొని చెప్పేసి అని మొన్న దసరాకి చేసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అనేటువంటివి ఉంటాయి. అయితే దీంట్లో మాకు VIPs అలాంటివి వాళ్ళ వెహికల్స్తో వెళ్ళడము వాళ్ళకి అన్ని అలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఏమి ఉండవు కాబట్టి డిసిప్లైన్డ్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పద్ధతిగా అనేటువంటి చేస్తే దెన్ వాళ్ళకి కావాల్సినటువంటి గిరిప్రదక్షిణ ఏర్పాట్లు కానీ హోమగుండం ఏర్పాట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రసాదం అనేటువంటి ప్రాపర్గా ఉండడం కేశఖండన అనేటువంటిది స్నానానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్నాం. రీసెంట్గా 1 అక్టోబర్లోనే చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మోరార్లెస్ అందరికీ కూడా పూర్తిగా అవగాహన అనేటువంటి ఉంది. మొన్న ఉన్న వాటెవర్ చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనేటువంటిది ఇప్పుడు రెక్టిఫై చేసుకొని చాలా ఎఫెక్టివ్గా అనేటువంటిది ఈ 5 రోజుల పండుగ ఇంకా ఈవెన్ 1-2 రోజులు ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా భవానీ దీక్షలు అనేటువంటివి చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా ఎటువంటి నెగిటివ్ ఇన్సిడెంట్ అనేటువంటిది జరగకుండా అనేటువంటిది జిల్లా యంత్రాంగం తరఫున అనేటువంటిది అన్ని జాగ్రత్తలు అనేటువంటి తీసుకుంటాం. మాక్సిమం రైల్వే స్టేషన్స్ ఎక్కడ బస్ స్టేషన్ వచ్చిన వాళ్ళని నియరెస్ట్ మన సీతం వారి పాదాల వరకు అనేటువంటి తీసుకురావడం కానీ లేదు అనుకునంటే మన దగ్గరలో మన టోల్ గేట్ దగ్గర వరకు అనేటువంటిది అది ఎలా ఉన్న ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మంత్ 15th నుంచి మనకి భవానీ దీక్ష విరమణ కార్యక్రమం మొదలవుతుందో ఒక 5 డేస్ ఉంటుంది ప్రోగ్రామ్. దీనికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో పెట్టడం జరిగింది. మన ప్రీవియస్గా మనం జరిగిన 20 దసరా ఉత్సవాల్లో మనం చాలా సక్సెస్ఫుల్గా కలెక్టర్ గారు మరియు సిపి గారు అలా యువ గారు ఆధ్వర్యంలో అనుకున్న స్థాయి కంటే ఎక్కువ శాతం మనం భక్తులు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా బందోబస్తు చేయగలిగాం. అలాగే అదేవిధంగా ఈ రానున్న ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి సంబంధించి కూడా పోలీస్ శాఖ తరఫున పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణ టాటా గారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దీనికి గాను సుమారు 2,000కు పైగా సిబ్బందిని మనం బందోబస్తుకి మనం నియమించుకుంటున్నాం. అలాగే అదే స్ఫూర్తితో మనం దసరా ఎలా సక్సెస్ఫుల్గా చేసాం అదే స్ఫూర్తితో ఈ దీక్ష విరమణ కార్యక్రమం బందోబస్తు కూడా సక్సెస్ఫుల్గా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ 15వ తేదీ నుంచి 19 వరకు కూడా భవానీ దీక్షలు జరుగుతాయి. భవానీలందరూ కూడా మాల వితరణ నిమిత్తము అమ్మవారి దర్శనానికి వస్తారు, కిరీటదర్శనం చేస్తారు. అయితే వాళ్ళు చాలా అధిక సంఖ్యలో వస్తారని దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. హోమగుండాలు కూడా లాస్ట్ ఇయర్ మనం 3 ఏర్పాట్లు చేసాము, కానీ మనం 2 వరకే మనకి ఉపయోగపడ్డాయి, 3వది అసలు ఉపయోగపడలేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా 2 ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాము. కానీ ఇది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కలెక్టర్ గారు సిపి గారు అందరూ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి అక్కడ ఎన్ని పెట్టాలి అనేది దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన భవానీలు అందరూ గిరిపక్షన్ కూడా చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా 6 రూట్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫు నుంచి చేస్తుంది. టికెట్స్ ఒకవేళ ఎవరైనా భవానీలు కాకుండా ఇతర భక్తులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం టికెట్స్ ఉంటాయండి. రాష్ట్రంలో 23% ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33% పెంచాలనే లక్ష్యాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్దేశించారని అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జగనన్న పచ్చతోరణం, సోషల్ ఫారెస్ట్, నరేగా ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అటవీ ఏతర భూముల్లో పెద్ద ఎత్తున ఉద్యాన వనాలను ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంచడానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలో యుఎస్ఎయిడ్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖల ఆధ్వర్యంలో
అడవియేతర ప్రాంతాల్లో చెట్ల పెంపకం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన వర్క్షాప్కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీఓఎఫ్ఐ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీ, హర్యానా, రాజస్థాన్, అస్సాం, ఒడిశా, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ అటవీయేతర భూముల్లో చెట్ల పెంపకం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ, యుఎస్ ఎయిడ్ సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ పచ్చదనాన్ని మరింతగా వృద్ధి చెందేలా చేసేందుకు సీఎం జగన్ ఆదేశాలతో జగనన్న పచ్చతోరణం కింద దాదాపు 1,20,00,000 మొక్కలను నాటామని తెలిపారు. మన ప్రధానమంత్రి గారు ఏదైతే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి సందేశం ఇచ్చాడో దాని అనుసరించి 1 జూలై అక్కడ మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కింద వారు తీసుకురావడం దేశం మొత్తం మీద, అలాగే మన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్లాస్టిక్ యూజ్ను కానీ వినైల్ ఫ్లెక్సీలు కానీ వాడకం పైన నిషేధం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం నదీ తీరాలు సంరక్షించుకోవడం కానీ భూసారం కొట్టుకొని పోకుండా సంరక్షించుకోవడం కానీ ఆహార భద్రతకు విఘాతం ఏర్పడిన కూడా చూడడానికి కానీ ప్రజల జీవనోపాధి పెంపొందించే విధంగా ఈ అన్ని చర్యలు కూడా దీనివల్ల మనం పొందుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే హార్టికల్చర్లో మనకు ఎక్కువగా దిగుబడి ఇచ్చే చెట్లను పెంచడం, ఆ ప్రాంతంలో ఏదైనా ఆ సాయిల్ బట్టి అక్కడ ఏ చెట్లు వేస్తే ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్రతి గ్రామంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక ఆర్బీకే సెంటర్లు పెట్టాము, రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి. ఈ కేంద్రాల్లో పంటలు పండించేదానికి అక్కడ ఉన్న సాయిల్ను టెస్ట్ చేసి పలాని పంటలు పెడితేనే ఇక్కడ బాగా ఒదుగుబడి వస్తుంది అని చెప్పి చేసే విధంగాను, అదేవిధంగా రైతులకు అన్ని విధాలా వాళ్ళు ఆర్థికంగా కూడా ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు దాన్ని శ్రద్ధ తీసుకొని సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ యాంత్రిక వ్యవసాయం చేయడానికి పనిముట్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకే సెంటర్స్లో అవైలబిలిటీ పెట్టాం. అదేవిధంగా 3,000 కోట్లు మనకు ఏదైనా పంటకు తగిన ధర రానప్పుడు దాన్ని గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఒక నిధి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా పోటీలలో జిల్లాకు పేరు తెచ్చే విధంగా క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. రాబోయే రోజుల్లో కూడా క్రీడా స్ఫూర్తితో జిల్లాకు మరింత పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. 6వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా పోటీలలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల తరపున విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా పోటీలలో జిల్లాకు పేరు తెచ్చే విధంగా క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు ఆట విడుపు కలిగిస్తూ ఇటువంటి పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. జాతీయ పోటీలకు ఏమాత్రం తగ్గకుండా రెవెన్యూ క్రీడలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. విజేతలకు అభినందనలు తెలిపారు. 6వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల్లో ఉమ్మడి కృష్ణ అంటే కృష్ణ ఎన్టీఆర్ అనేది చాలా చక్కటి ప్రతిభ అనేటువంటి చూపించింది. ఓవరాల్గా థర్డ్ ప్లేస్ అనేటువంటి వచ్చింది. వాలీబాల్ అనేటువంటి ఇంపార్టెంట్ దాంట్లో 1 ప్లేస్లో వచ్చింది. ఇంకా ఇతర గేమ్స్ క్యారమ్స్ అవ్వచ్చు, లేకపోతే టెన్నిక్ ఆయిట్ అవ్వచ్చు, ఇతర ఇండివిజువల్ గేమ్స్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, వాటిల్లో కూడా చాలా మంచి ప్రతిభ అనేటువంటి చూపించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి ఆ కార్యక్రమాలు చూస్తే నిజంగా రెవెన్యూ స్పోర్ట్స్ అనేటువంటిది ఏమాత్రం నేషనల్ గేమ్స్కి అనేటువంటి తీసుకోకుండా అంత గొప్పగా అనేటువంటి చేశారు. అక్కడ ఉండేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు కానీ, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఫ్రమ్ ద బిగినింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం అనేటువంటిది సంబంధం లేకుండా మేబీ 15-16 అవర్స్ అనేటువంటి పని చేస్తూ ఉంటారు. అలాంటిది కొంత ఇలాంటి గేమ్స్ అనేటువంటిది కొంత వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, ఒక రకమైనటువంటి టీమ్ స్పిరిట్ని, ఒక మోటివేషన్ అనేటువంటి తీసుకొస్తుంది. దానికి
మా డిస్ట్రిక్ట్ రెవెన్యూ అసోసియేషన్ మొత్తం ప్రెసిడెంట్ సెక్రటరీ అంతే ఎంటైర్ టీం కూడా అనేటువంటి చాలా చక్కగా అనేటువంటి పార్టిసిపేట్ చేశారు. రెవెన్యూ క్రీడా పోటీలు కూడా అనేటువంటిది మేము కూడా ఏర్పాటు అనేటువంటిది అది త్వరలో కూడా చేసుకుంటాం. సో జిల్లా నుండి అనేటువంటిది వెళ్ళి రాష్ట్ర స్థాయిలో మంచి చక్కటి ప్రతిభ చూపించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు. నవంబర్ 11, 12, 13 తారీఖుల్లో మా రాష్ట్ర స్థాయి 6th లెవెల్ రెవెన్యూ స్పోర్ట్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మా ఉమ్మడి కృష్ణా జిల్లా తరఫున అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అందరు రెవెన్యూ ఉద్యోగులు పార్టిసిపేట్ చేశారు. ఈ రెవెన్యూ స్పోర్ట్స్ అనేది కరెక్ట్గా ఇందాక చెప్పినట్టుగా ఎంతో కష్టపడి పనిచేసే 16 గంటలు 17 గంటలు అనేది ఒక అలుపు సలుపు లేకుండా రెవెన్యూ ఉద్యోగులు అందరూ పనిచేస్తూ ఉంటారు. వారికి కొంచెం మానసిక ఉల్లాసం కలగడం కోసం రెవెన్యూ స్పోర్ట్స్ అనేది దోహదపడతాయి. దానికి గాను మా గెలిచిన అందరూ ఎంప్లాయీస్కి వాళ్ళకి అభినందనలు తెలియపరుస్తున్నాము. మంత్రి జోగి రమేష్ రాష్ట్రానికి మంత్రి అయినా ప్రజల ముందు సామాన్యుడే అన్నట్లు వ్యవహరించడం అందరినీ ఆకట్టుకుంది. అనునిత్యం ప్రజలతో మమేకమై ముందుకు సాగే ఆయన ఇబ్రహీంపట్నంలో విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. చిన్నారులు ఆటోలో వెళ్తుండగా వారిని ఆపి చిరునవ్వుతో పలకరించారు. చదివే ప్రధానమంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. మంత్రి జోగి రమేష్ రాష్ట్రానికి మంత్రి అయినా ప్రజల ముందు సామాన్యుడే అన్నట్టు వ్యవహరించడం అందరినీ ఆకట్టుకుంది. అనునిత్యం ప్రజలతో మమేకమై ముందుకు సాగే ఆయన విశాఖపట్నంలో విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. చిన్నారులు ఆటోలో వెళ్తుండగా వారిని ఆపి చిరునవ్వుతో పలకరించారు. చదివే ప్రధానమంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే అది చూసి ఓర్వలేక ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులను రాయలసీమ ఉత్తరాంధ్రకు తీసుకుని వెళ్లి ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ని ఓడించి 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి చంద్రబాబు నాయుడు ఎక్కువగా కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమం పక్కన అభివృద్ధి అని చెప్పని చక్కగా జరుగుతున్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అక్కడ మనం విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పని ఏదైతే 3 రాజధానులు అని చెప్పని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అటు రాయలసీమలో అక్కడ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ఉత్తరాంధ్రకి ఇక్కడ అమరావతి రైతులను తీసుకెళ్లి ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించి ఈ రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని చెప్పని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబుకి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ని ఓడించే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 175 నియోజకవర్గాలు తీర్పిస్తారని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.